హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు కమ్మని బీరకాయ పప్పు రెసిపీ చెప్తున్నాను. ఏముంది, ఇది అందరికి తెలిసిందే కదా అని అనుకోకండి. అంత క్యాజువల్ యూజువల్ రెసిపీ అయితే నేను ఎందుకు పోస్ట్ చేస్తాను చెప్పండి. ఇది నార్త్ కర్ణాటక వారి స్టైల్ బీరకాయ పప్పు. ఉల్లిపాయ వెల్లుల్లి తినిన వారికి చాలా బాగా నచ్చేస్తుంది. ఇందులో నో ఆనియన్, నో గార్లిక్. చాలా కమ్మగా ఉంటుంది, పొట్ట కూడా చాలా హాయిగా అనిపిస్తుంది తిన్నాక. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అని నేను రికమెండ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసి కడిగి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టండి. చూడండి, నేను ఈ సైజు లేత బీరకాయల్లో నుంచి 1.5 కాయ వాడుతున్నాను. ముందుగా బీరకాయ అంతా చెక్కు తీసేయకుండా కేవలం కణుపుల దగ్గర మాత్రమే చెక్కు తీసేయండి. కణుపుల దగ్గరుండేటువంటి తొక్క పంటి కింద నలగదు, మిగిలింది అలాగే వదిలేయండి. లేదంటే బీరకాయ ముక్క పప్పులో బాగా ఉడికి ఉడికి చిదురు చిదురుగా అయిపోయి నోటికి అందదు ముక్క. తొక్క తీసుకున్నటువంటి బీరకాయని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పప్పుని కర్ణాటక వారు తొవ్వే దాల్ అని అంటారు. బీరకాయ ముక్కలు కూడా మరీ సన్నవి కాకుండా కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, కందిపప్పు, ఇంకా ఓ టొమాటో ముక్కలు, ఇంకా బీరకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 1/2 కప్పుల నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద 3-4 విసిల్స్ వచ్చేదాకా లేదా పప్పు మెత్తగా ఉడికేంత వరకు ప్రెషర్ కుక్ చేయండి. పప్పు మెత్తగా ఉడికి స్టీమ్ పోయాక పప్పు గుత్తితో మరీ క్రీమ్లా కాకుండా కచ్చపచ్చగా ఎనపండి. ఇప్పుడు మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ల మినప్పప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. మినప్పప్పు రంగు మారుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ అల్లం ముక్కలు వేసి అల్లం పసరవాసన పోయేంత వరకు వేపండి. అల్లం వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, బెత్తుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం వేపుకోండి చాలు. ఇవి వేగేలోపు మినప్పప్పు మంచి రంగులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ తీసి మిక్సర్ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎనుపుకున్నటువంటి పప్పులో గ్రైండ్ చేసుకున్నటువంటి మినప్పప్పు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసి కలిపి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. అప్పుడు పప్పులోకి ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. నేను మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ 4 నిమిషాల పాటు ఉడికించాను. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత 1 నిమ్మకాయ రసం పిండి కలిపి పక్కనుంచుకోండి. ఇందులో చింతపండు లాంటివి వేయరు, పులుపంతా నిమ్మరసందే, కారమంతా పచ్చిమిర్చి మిరియాలదే. ఇప్పుడు మినప్పప్పు వేపిన కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 టీ స్పూన్ ఎంగువ, 2 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని ఎర్రగా వేపండి. కొబ్బరి మినపప్పు కారణంగా పప్పు కాస్త లైట్ కలర్లో ఉంటుంది, అందుకని దింపబోయే ముందు 1/8 టీ స్పూన్ పసుపు వేసి కలిపి వెంటనే స్టవ్ ఆపేసేయండి, లేదంటే పసుపు మాడిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసి కలిపేయండి. అంతే, నార్త్ కర్ణాటక వారి తొవ్వే దాల్ తయారైపోయింది. ఉప్పు పులుపు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. కారం తగ్గిందనిపిస్తే ఎండుకారం మాత్రం వేయకండి. పచ్చిమిర్చిని దంచి ఆకరణ తాలింపు వేశాం కదా, అందులోనే కలిపి వేసుకోండి. నిజానికి ఈ పప్పు కమ్మని పప్పు కాబట్టి అలాగే తిని ఆనందిద్దామండి. అన్నింటిలోనూ చింతపండు కారం వేసి మనదారిలోకి మార్చి తినకుండా. ఏమంటారు, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.